పురపాలక సంఘ పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని దాన్ని సరిదిద్దాలని తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యాయకులు మన్నవ రవిచంద్ర పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు తెలిపారు. గురువారం ఆ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పెన్షన్ల తొలగింపు పందులు వీధి కుక్కల స్వైర విహారం యథేచ్ఛగా ఉందని వాటిని అరికట్టడంలో మున్సిపల్ సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారని పందులు వీధి కుక్కలను నివారించకుంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని పలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని చెప్పారు. జ్యోతి బాబురావు మాట్లాడుతూ 500 పింఛన్లు తొలగించి 400 కొత్త పింఛన్లు ఇవ్వడం సినిమాల్లో చెప్పినట్లు ఒక ప్రాణం తీసావా ప్రాణం పోసే అన్నట్లుగా ఉందని కొన్ని సంవత్సరాల కిందట పుర సర్వే చూసి పింఛన్లు తొలగించడం బాధాకరమైన విషయమని తెలిపారు. ఈ సమావేశంలో తెదేపా నాయకులు గుత్తికొండ కిషోర్ గొట్టిపాటి రాములు పాల్గొన్నారు. ఈనాడు కావలి పట్టణంలో మున్సిపాలిటీ పరిపాలన ఎట్లుందంటే చాలా దారుణంగా ఉంది. ఎన్నిసార్లు కమిషనర్కి విజ్ఞప్తులు చేసినా పందులు తిరగటాన్ని అరికట్టలేకపోతున్నారు. ఈ పందుల వల్ల ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవడం జరుగుతూ ఉంది. చిన్నపిల్లలు రోడ్లలో తిరగలేని పరిస్థితి, పారిశుద్ధ్యానికి కూడా విఘాతం కలుగుతూ ఉంది ఈ పందుల వల్ల. అదేమంటే మేము పందులను పడుతున్నాం, పందులకి మందు పెడుతున్నాం అని అంటున్నారు. ఎక్కడ ఎక్కడ పందులను పట్టుకుంటున్నారు? మొత్తం కావలి పట్టణం అంతా పందులు యథేచ్ఛగా స్వైర విహారం చేస్తూ ఉంది. మరి ఈ కమిషనర్ ఏం చేస్తున్నారు? అదే రకంగా మేము ఏదో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నామన్న శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఇటీవల వార్తల్లో ప్రముఖంగా షాడో ఎమ్మెల్యే అనబడుతున్న ఈ ఏఎంసీ చైర్మన్ కానీ, వీళ్ళకి కనపట్టలేదా పట్టణ పారిశుద్ధ్యం అనేది? పట్టదా వీళ్ళకి? కేవలం దోచుకోవటం దాచుకోవటం తప్ప ఇంకేం అవసరం లేదా వీళ్ళకి? ఈ కమిషనర్ ఏం చేస్తున్నాడు? ఈ పందులు ఈ రకంగా స్వైర విహారం చేస్తూ ఉంటే ప్రజల ఆరోగ్యానికి కూడా ఎంతో ఇబ్బందులు కలుగు చేస్తూ ఉంది ఈ పందుల స్పైర్య విహారం అనేది. అదే కాకుండా వీధి కుక్కలు, వీధి కుక్కలు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉన్నాయి, ఎవరినంటే వాళ్ళని గరుస్తూ ఉన్నాయి. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ కనపట్టలేదా ఈ కమిషనర్ గారికి, లేకపోతే మన శాసనసభ్యులు గారికి? ఈ సమస్యలు వారి దృష్టికి రావట్లేదా? మేమేదో మా గడప గడపకే వైసీపీ కార్యక్రమం అని మీరు చేస్తూ ఉన్నారు. మరి మీకు ఎవరు వీటి మీద ఫిర్యాదులు చేయటం లేదా? లేకపోతే చేసినా నోర్ము అని చెప్పి మీరు వాళ్ళని నోర్ము ఇస్తున్నారా? ఇవన్నీ కరెక్ట్ కాదు. సరిగా కావలి పారిశుద్ధ్యం గతంలో కంటే ఎంతో దిగజారిపోయింది. దీన్ని తక్షణం ఇమీడియట్గా గౌరవ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ తక్షణమే స్పందించి ఎమ్మటే ఈ పందుల స్వైర విహారాన్ని, అదే రకంగా ఈ పిచ్చి కుక్కలు ఈ కుక్కలని కట్టడి చేయకపోతే, వీటిని నిర్మూలించకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఉద్యమం చేపడతామని మిమ్మల్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకోండి. నమస్కారం అండి. కావలిలో పరిపాలన పరంగా తీసుకున్నప్పుడు ప్రతి వ్యవస్థ అస్తావ్యస్తంగా ఉంది. కావలి మున్సిపల్ సంబంధించి ఏ కార్యక్రమం కూడా చక్కగా జరగటం వల్ల, అయితే ఈ మధ్యకాలంలో కావలిలో ఒక 300 నుంచి 400 మందికి కొత్త పెన్షన్లు వచ్చాయి. అవి ఎట్లా వచ్చాయంటే కావలి 500 మంది పెన్షన్స్ తీసేసింది. 500 మంది పెన్షన్స్ తీసేసి 400 కొత్త పెన్షన్స్ తీసుకొచ్చి ఎమ్మెల్యే గారు ఇంటింటికి పోయి కొన్ని వార్డుల్లో కొత్త పెన్షన్లు వచ్చాయని పంచుతా ఉన్నారు. ఇది ఎలా ఉందంటే ఒక సినిమా డైలాగ్ ఒకటి ఉంది, ఒక ప్రాణాన్ని తీసే ఒక ప్రాణాన్ని పోసే అన్నట్టుగా.
ఒక మనిషిని చంపి ఇంకో మనిషిని బతికిచ్చారంట. వాస్తవంగా మరి ఈ రోజున అదెప్పుడో మరి ఫ్యామిలీ పరంగా జరిగినటువంటి సర్వే అని చెప్పి ఒక సర్వేలో గ్రూప్గా ఉన్నారని చెప్పి కొంతమంది పేర్లు తీసేయటం, ఉద్యోగస్తులు వాళ్ళు వాళ్ళకి లింక్ అయి ఉన్నారని కొంతమంది పేర్లు తీసేయటం, అలాగే ఎవరియో మనకు తెలియకుండా అన్నోన్ పర్సన్స్ ఆధార్ కార్డుల్లో కానీ రేషన్ కార్డుల్లో కానీ వాళ్ళ పేర్లు కానీ వాళ్ళకి లింక్ అయి ఉంటే వాళ్ళ పేర్లు తీసేయడం జరిగింది. ఏ చిన్న సమస్య ఉన్నా కానీ దాన్ని వాస్తవాన్ని ఎంక్వైరీ చేసి వాస్తవంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాస్తవంగా వాళ్ళు దాన్ని నిజంగా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు ఏరే కార్డు లేకుండా అందరూ ఆ కార్డులో ఉన్నట్టయితే వాళ్ళని తొలగించడం న్యాయమే, దాంట్లో తప్పు ఎవరు కూడా పట్టరు. దానికి ఒక ఆప్షన్ ఉంది, లేని పరిస్థితుల్లో ఆప్షన్ ఇచ్చి ఆ పేరు తీసేసి వెరిఫై చేసి వాస్తవాన్ని మీకు ఒక వాలంటీ వ్యవస్థ ఉంది, సచివాలయ వ్యవస్థ ఉంది, మరి నిక్కచ్చైనటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నప్పుడు మరి ఉన్న వాళ్ళని తొలగించడం ఏంటంటే ఉన్న వాళ్ళని 500 మందిని తొలగించి కొత్త వాళ్ళకి 400 మందికి పెన్షన్ ఇచ్చినట్టు మీరు డబ్బాలు కొట్టుకోవడం తప్ప ఇదేమన్నా ఉందా? మళ్ళీ ఇది కావాల్సినప్పుడు ఆ పెన్షన్ తీసుకుపోయి వాటిలో పంపిణీ చేయటం, ఇది ఎంతవరకు న్యాయం? పాపం ఒంటరి మహిళలు అంటే భర్త ఉండి ఆ భర్త విడిపోతే వాళ్ళు ఒంటరి మహిళలు అవుతారు, లేదు పెళ్లి కాకపోతే 35 ఏళ్ళు దాటితే వాళ్ళు ఒంటరి మహిళలు అవుతారు, 35 ఇయర్స్ దాటితే. కానీ ఈరోజు పరిస్థితి ఏం చేశారు, మరి ఆ రేషన్ కార్డులో కానీ ఆ భర్త పేరు కానీ ఉంటే ఆ పెన్షన్ కూడా తీసేశారు. అంటే అమ్మాయి పెళ్ళయి భర్త ఇడిపోతే కదా ఒంటరి మహిళ, అది పెళ్ళైనప్పుడు అమ్మాయి